కడప జిల్లా కలసపాడు మండలంలోని కలసపాడుకు చెందిన రమణ ఈసీగా బి కోడూరు మండలంలో పనిచేయుచున్నాడు. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైనాడు. ఈ విషయం తెలుసుకున్న ఏపీడీ బ్రహ్మానందరెడ్డి తన వంతు సహాయంగా బద్వేలు కస్టడీ పరిధిలో పనిచేయుచున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, ఏపీఓలు, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీఓలు, టీఏలు తన వంతు సహాయంగా కొద్దిగా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏపీడీ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో బి కోడూరులో మండలంలో ఈసీగా పనిచేస్తున్న రమణ కొద్ది రోజుల కిందటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా బద్వేలు కస్టడీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది కలిసి తన వంతు సహాయంగా 60,000 రూపాయల డబ్బులు రమణకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీడీ బ్రహ్మానందరెడ్డి, ఏపీఓ కలసపాడు మండలం రవీందర్రెడ్డి, కాశీనాయన్ మండలం ఏపీఓ మల్లేశ్వరరెడ్డి, బద్వేలు కస్టడీ పరిధిలోని ఈసీలు, టీఏలు, సీఓలు, కలసపాడు మండలం టీఏలు గోవిందరెడ్డి, మల్లేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, జయరామరెడ్డి, బద్వేలు క్లస్టర్ టీఏ వినోద్, కలసపాడు మండలం ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. బాగాలేదని ఇంతమంది వచ్చినాం చూడు, మేమందరం వచ్చినంత కన్నా నువ్వు బాగా ప్రశాంతంగా ఉండి హాస్పిటల్ చూపించుకొని టాబ్లెట్ ట్యాంక్ వాడతా ఉండాలా?